న్యూస్ గొల్లపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం భవిష్యత్తులో దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దుతామని దాంట్లో భాగంగా ఈ రోజున పిఠాపురం అభివృద్ధి ఎలా ఉండాలి దీని మీద ఒక మాస్టర్ ప్లాన్ చేస్తా ఉన్నాం ఇవన్నీ చేసిన పనులు చెప్పడానికంటే ముందు చాలా తక్కువ సమీప కాలంలో పిఠాపురం సంపూర్ణ అభివృద్ధికి పిఠాపురం పాడ అని చెప్పి పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ కింద దీన్ని ఒక ప్రత్యేక సంస్థని తీసుకొస్తున్నాం దీనికి ఏ సమస్య వచ్చినా సరే ముఖ్యంగా ఇది రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి ఉన్న నియోజకవర్గం అనిపించుకోవాలి ఇది ప్రతి నియోజకవర్గానికి మోడల్ అవ్వాలి మోడల్ అవ్వాలి అంటే మా సాయశక్తుల మేము కృషి చేస్తాం కానీ దీనికి మీ సహకారం కూడా కావాలి ఈ రోజు సైన్స్ ల్యాబ్ ని కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తోటి పిల్లలకి ముఖ్యంగా నేను అడిగింది బేసిక్స్ తో ప్రారంభించాం ఫస్ట్ ముందు రోడ్ల మీద తిరిగితే చెత్త ఉండకూడదు అలాగే స్కూల్స్ పిల్లలకి వెళ్తే గ్రౌండ్స్ బాగుండాలి కనీసం తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు ఉండాలి కొంచెం మీరందరూ పక్క వస్తే వాళ్ళు కనిపిస్తారండి కొంచెం మీరే మీరే మీరు కూర్చోండి కూర్చోండి మీరు కెమెరాస్ ఆపరేట్ చేసి కూర్చోండి అలాగే పరిశుభ్రమైన నీళ్లు ఉండాలి స్కూల్ పిల్లలకి తాగడానికి నీళ్లు లేవు సరైన నీళ్లు లేని పరిస్థితి ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి గత ఎప్పుడూ పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నాం తప్ప ప్రభుత్వంలో లేని పరిస్థితి ఎప్పుడు కానీ ఈసారి వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా మన వదలకుండా సాయశక్తుల కృషి చేస్తా ఉన్నాం ముందుగానే ముందు నీళ్ల ఏర్పాటు కానీ అంటే చాలా డబ్బులతో కంటే కూడా ఇవి చాలా కమిట్మెంట్తో చేయాల్సిన పనులు పిల్లల కష్టం మన కష్టం అనిపించాలి దానికి తగ్గ ఎన్డీఏ కూటమి నాయకులు జనసేన నాయకులు అలాగే జిల్లా కలెక్టర్ గారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ జిల్లా ఎడ్యుకేషన్ వ్యవస్థ అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఒక మాట డిప్యూటీ సీఎం పేషి నుంచి ఒక మాట చెప్పి ఇలా జరగాలని కోరుకుంటున్నామంటే వాళ్లే ముందుండి దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ముందస్తుగా అధికారులందరికీ కృతజ్ఞతలు అలాగే ఎండి భాగస్వాములైన మా సహోదరులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు జనసేన నాయకులు కూడా నా కృతజ్ఞతలు స్లోగన్ పిఠాపురం నియోజకవర్గం ఈరోజు ప్రారంభించిన ఈ ప్లేక్స్ కూడా ఈ శిలా ఫలకాలు కూడా పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా మా నియోజకవర్గంలో 14,48,00,000 అంచనా వ్యయంతో 223 సీసీ రోడ్లని చేపట్టడం జరిగింది దీని ద్వారా పల్లె రోడ్లన్నీ ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం జరిగింది అలాగే ఇంకొక 5,44,00,000 అంచనా వ్యయంతో కూడా సీసీ రోడ్లు పండ్లు త్వరలోనే పర్మిషన్ మంజూరు చేయబడతాయి 56,00,000 రూపాయల అంచనా వ్యయంతో నాగులుపల్లి మరియు గొల్లపోలు కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వెల్ఫేర్ స్కీమ్ కింద పండ్లు మరమ్మతుల్ని మంజూరు చేశాం